అబ్దుల్లాపూర్ మెట్లోని ఇనాంగూడ చెరువులోకి కారు దూసుకెళ్ళింది. అత్యంత వేగంగా వెళ్ళి చెరువులో కారు పడిపోయింది. ముగ్గురు పిల్లలతో పాటు తండ్రి ప్రయాణిస్తున్న కారు చెరువులో మునగడంతో అది గమనించిన స్థానికులు హుటాహుటిన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. కారులో ఉన్న నలుగురిని స్థానికులు సురక్షితంగా రక్షించి ఒడ్డుకు చేర్చారు. కారు అదుపు తప్పడం వల్లే చెరువులో మునిగిందని స్థానికులు చెప్తున్నారు. కారు అదుపు తప్పి నీటిలో పడిపోయినటువంటి ఘటనకి సంబంధించి పూర్తి వివరాలని మా ప్రతినిధి కుమార్ అందిస్తారు. కుమార్ చెప్పండి. థ్యాంక్ యూ చందు. అబ్దుల్లాపూర్ మెట్లోని ఇనాన్గూడ చెరువులోకి ఒక కారు అయితే దూసుకెళ్ళింది. ముఖ్యంగా అత్యంత వేగంగా ఈ చెరువులోకి అయితే ఈ కారు వెళ్లడంతో ముఖ్యంగా దాంట్లో అయితే పడిపోవడం జరిగింది. ముగ్గురు పిల్లలతో పాటు తండ్రి ప్రయాణిస్తున్న ఈ కారు కూడా చెరువులో అయితే ప్రస్తుతం మునిగిపోయింది. కారు మునిగిపోయిన దాన్ని చూసి స్థానికులు వెంటనే స్పందించి ఏదైతే కారులో ఉన్న నలుగురిని రక్షించారు. అలాగే ఒడ్డు మీదకి అయితే తీసుకొచ్చారు. కారు అదుపు తప్పడం వల్ల చెరువులోకి మునిగిపోయిందని చెప్పి ప్రస్తుతం అయితే తెలుస్తుంది. ముఖ్యంగా నలుగురు పిల్లలు ఒక తండ్రి వెళ్తున్న కారు అతి వేగంతో రావడంతో అది ఏదైతే నేరుగా చెరువులోకి అయితే దూస్తున్నది. ఈ ఘటన కూడా అబ్దుల్లాపూర్ మెట్లోని ఇనాన్గూడ చెరువులో అయితే జరిగింది. ముఖ్యంగా వెంటనే అది వెళ్లే సమయంలో కూడా అక్కడ చుట్టుపక్కల స్థానికులు కూడా వెంటనే గమనించి ముఖ్యంగా అందుట్లో ఉన్న వారిని అయితే రక్షించారు. ముఖ్యంగా కారు కూడా ఏదైతే ఆ చెరువులో మునిగిపోవడంతో వెంటనే అప్రమత్తమైన స్థానికులు కూడా వెంటనే స్పందించి అక్కడికి చేరుకొని ఆ కారు మునిగిపోయిన దాన్ని కూడా వెంటనే గమనించి దాన్ని అయితే బయటకు తీయడం కూడా ప్రయత్నించారు. ముఖ్యంగా అందుట్లోనే ముగ్గురు పిల్లలు అలాగే ఒక తండ్రి ఉండడంతో స్థానికులు కూడా వెంటనే స్పందించి కారు అయితే బయట తీయడం జరిగింది చంద్ర. రైట్ కుమార్, థ్యాంక్ యూ.